జైల్లో ఉన్నాడు క్రిమినల్ యు చేసిన ఆయన బయట ఉన్నాడు ఇది ఎంతవరకు న్యాయం ఆయన అభివృద్ధి చేయడమే దీనికి శిక్షనా స్టూడెంట్స్ స్టూడెంట్స్ జీవితాన్ని ఆయన ఎంతో అభివృద్ధి చేశాడు కానీ ఈ రోజు జగన్ వచ్చి మన ఆంధ్ర రాష్ట్రాన్ని చాలా పదేళ్ళ వెనక తీసుకెళ్లారు ఓకే కానీ వ్యవస్థలన్నిటినీ కలుషితం చేస్తున్నాడు ఐఐఎస్ ఐపిఎస్ చదివి ఎంతో ఉన్నతమైన చదువు చదివి ఈ రోజు వాళ్ళు జగన్ కింద తొత్తుల్లాగా పని చేస్తున్నారు ఇది ఎంతవరకు ఇది ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారండి ఎందుకండి జైల్లో ఉండడము అభివృద్ధి చేసినందుక లేదంటే సంక్షేమం చేసినందుక ఎందుకండి జైల్లో ఉండాలి మన కోసమే కదా జైల్లో ఉన్నది ఈ రోజు ఆయన ఎందుకండి అన్ని కష్టాలు పడాలి మన కోసమే కదా అందరూ దీన్ని తీవ్రంగా ఖండించాలండి వాళ్ళ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ చేయాలని ఏమ చెప్తున్నారు స్టూడెంట్‌కి మంచి చేయాలని చేశారు చంద్రబాబు అసలు స్కిల్ డెవలప్‌మెంట్ అనేది పెద్ద ఏమంటారండి పెద్ద పెద్ద వరం అండి స్టూడెంట్స్ కి ఎందుకంటే ఇప్పుడు ఏమన్నా ఒక ఉద్యోగం అన్న ఉండండి ఇక్కడ చూడడానికి ఆ స్కిల్ డెవలప్‌మెంట్ వల్ల ఎంతో మంది ఉద్యోగాలు వచ్చి లండన్ అమెరికా ఇలా విదేశాల్లో సెటిల్ అయ్యారండి అది నేరం అంటే ఎలాగండి అసలు యాక్చువల్ గా అరెస్ట్ చేయాల్సింది జగన్ ని ఈ రోజు జగన్ జైల్లో ఉండాలి నీతి మంత్రులు జైల్లో ఉన్నారు అక్రమాలు చేసే వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు ఏంటండి జస్టిస్ చెప్పండి